2014 में कांग्रेस सरकार जाने के बाद हमारी सरकार बनी थी। हमने आंध्र प्रदेश के लिए एक नया स्पेशल असिस्टेंट पैकेज बनाया। हमने ये भी ध्यान रखा कि राज्य को उतनी वित्तीय सहायता अवश्य मिले जितनी उसे स्पेशल कैटेगरी स्टेटस में प्राप्त होने वाली थी। 2014లో మా ప్రభుత్వం ఏర్పడ్డాక మేము ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ద్వారా ఎంత నిధులు రావాలో అంతకంటే ఎక్కువ నిధులు అంతకంటే ఎక్కువ నిధుల్ని స్పెషల్ ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది। భాయ్ ఆర్ బెనో ఇస్ ప్యాకేజ్ కో సితంబర్ 2016 మే లాగూ కియా గయా। ఇస్కే బాద్ आंध्र प्रदेश के मुख्यमंत्री ने स्वयं इस पैकेज को स्वीकार करते हुए वित्त मंत्री को धन्यवाद भी दिया था। विधानसभा में इसी निर्णय की सराहना की गई थी। हम पूरी ईमानदारी से इस पैकेज में किए गए कमिटमेंट को निभाने में लगे थे, लेकिन इस पैकेज का सही इस्तेमाल कर पाने में नाकाम, राज्य का विकास कर पाने में नाकाम, टीडीपी ने యూటర్న్ లే లియా। మిత్రులారా, 2016 సెప్టెంబర్ లో ఈ స్పెషల్ ప్యాకేజీని అమలు చేయటం జరిగింది। ఆ అమలు చేసిన కారణంగా అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలియజేయటం జరిగింది। ఈ స్పెషల్ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకుంటూ విధానసభలో కూడా దీన్ని మెచ్చుకుంటూ ఒక తీర్మానం చేయటం జరిగింది। కానీ ఇచ్చిన కమిట్మెంట్ తో మేము సరిగ్గా ఉన్నాము తప్పితే చేతగాని ప్రభుత్వం చేతగాని ముఖ్యమంత్రి దీన్ని సరిగ్గా వినియోగించుకోకపోవటంలో మొదట్లో ఆయన ఫెయిల్ అయ్యారు తప్పితే మేము ఎప్పుడూ కమిట్మెంట్ తోనే ఉన్నాం। సాధ్యం ఈ ప్యాకేజ్ కే తహత్ కేంద్ర కే అలగ్ అలగ్ మంత్రాలయ కి తరఫ్ సే లగ్భగ్ 3 లక్ష కరోడ్ రూపాయ కే ప్రాజెక్ట్స్ కో ఆంధ్ర కే లియే స్వీకృతి ది జా చుకీ హై। इनमें कई सरकारी दफ्तर हैं, शिक्षा और स्वास्थ्य से जुड़े संस्थान हैं, उद्योग और लॉजिस्टिक पार्ट हैं, मैन्युफैक्चरिंग के हब हैं, क्लस्टर हैं, जिनसे आंध्र प्रदेश के युवाओं के लिए रोजगार के नए अवसर बन रहे हैं। मित्रधारा, రాష్ట్ర ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల కంటే కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇవ్వటం జరిగింది। అది ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, ఇది కాకుండా పరిశ్రమల విషయంలో కానివ్వండి, లాజిస్టిక్స్ పార్కులు పెట్టడంలో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ నిర్మాణం కానివ్వండి, క్లస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు రావటంలో కానివ్వండి, 3 లక్షల కోట్ల కంటే పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు ఇవ్వటం జరిగింది। ఆంధ్రప్రదేశ్ కే బట్వారే కే సమయ जो आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट 2014 बनाया गया था, उसके एक एक बिंदु पर केंद्र सरकार काम कर रही है। इसी का परिणाम है कि आईआईटी तिरुपति, अनंतपुर की सेंट्रल यूनिवर्सिटी, वाइजाग का आईआईएम, मंगलागिरी का एम्स, ऐसे 11 में से 10 हायर एजुकेशन के संस्थान आज शुरू हो चुके हैं। वाइजाग चेन्नई इंडस्ट्रियल कॉरिडोर, 3 एयरपोर्ट्स का विस्तारीकरण, मेट्रो से जुड़े प्रोजेक्ट्स, नई राजधानी की कनेक्टिविटी से जुड़े प्रोजेक्ट, ऐसे इंफ्रास्ट्रक्चर के 8 बड़े प्रोजेक्ट्स में से 6 पर काम शुरू हो चुका है। चेल्लारा तमुल्लारा, ఆంధ్రప్రదేశ్ 2014లో విభజన జరిగాక ఆ చట్టంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా వరుసగా మేము వాటిని అనుమతిస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూనే వచ్చాము। దీని వల్లనే రాష్ట్రంలో అనేక పెద్ద విద్యా సంస్థలు రావటం జరిగింది। ఐఐటి తిరుపతి, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో, విశాఖపట్నంలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్, ఇటువంటి 11 పెద్ద సంస్థల్లో 10 సంస్థల్ని స్థాపించటం జరిగింది। పనులు కూడా జరుగుతున్నాయి। ఇది కాకుండా
వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కేంద్ర ప్రభుత్వ అనుమతులతో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం, కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం. మూడు, ఎయిర్పోర్ట్స్ నిర్మాణం కూడా వాటి ఎక్స్పాన్షన్ అనేది కూడా చేశాము. అలాగే మెట్రో సంబంధిత ప్రాజెక్టులు కూడా చేయబోతున్నాము. అలాగే రాజధాని కనెక్టివిటీ, అమరావతి కనెక్టివిటీ కోసం కూడా ప్రాజెక్టులు తీవ్ర స్పీడ్లో ముందుకెళ్తున్నాయి. ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించినటువంటి 8 పెద్ద ప్రాజెక్ట్స్లో 6 ప్రాజెక్టులలో ఆల్రెడీ పనులు ప్రారంభమయ్యాయి. సాధ్యం యాక్ట్ కే ముతాబిక్ ఈ తమాం ప్రాజెక్ట్ 10 సాల్ కి అవధి మే జమీన్ పర్ ఉతర్నే థే. ఈ యాద్ రఖియే, యాక్ట్ కే హిసాబ్ సే 10 సాల్ కి అవధి మే జమీన్ పర్ ఉతర్నే థే, లేకిన్ హమనే 5 వర్ష సే భీ కమ్ సమయ మే అధికతర్ పర్ కామ్ శురూ కర్ దియా హై. భాయియో ఔర్ బహనో, మే రాజ్యో కి సమస్యాఓ కో సమజ్తా హూం, రీజనల్ ఎస్పిరేషన్ కే ప్రతి పూరీ తరహ సమర్పిత హూం, క్యోంకి మేనే భీ లంబే సమయ తక్ ముఖ్యమంత్రి కే నాతే సమస్యాఓ కా సామనా కియా హై. ఔర్ ఇస్లియే 2014 కే బాద్ మేనే ఇస్ బాత్ కా విశేష్ ధ్యాన్ రఖా కి బంటవారే కే బాద్ ఆంధ్ర ప్రదేశ్ కే హితో పర్ కోయి ఆంచ్ నా ఆయే. మే ఆప్కో విశ్వాస్ దిలాతా హూం కి ఆంధ్ర ప్రదేశ్ కే వికాస్ కే లియే పూరే సమర్పణ భావ సే హమారా కామ్ జారీ రహేగా. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని 10 సంవత్సరాల కాలంలో అమలు చేయటానికి చట్టంలోనే ఉంది. అయినా కూడా ఇందులో అనేక అంశాల్లో మేము కేవలం 4.5 సంవత్సరాల్లోనే అనేక పాయింట్స్ని, అనేక ప్రాజెక్ట్స్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే సమస్యల గురించి నాకు బాగా తెలుసు. అలాగే ప్రతి ప్రాంతంలోనూ వారి అభివృద్ధి పైన అక్కడి ప్రాంత ప్రజలకు ఒక రకమైనటువంటి ఆశలు ఉంటాయని నాకు తెలుసు. ఇటువంటి వాటికి నేను ప్రత్యేక శ్రద్ధ గతంలో ముఖ్యమంత్రిగా కూడా పెట్టాను. ఇప్పుడు కూడా అటువంటి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల వారికి కావలసిన వాటికో, వారికి సరైనటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా మీ అందరికీ హామీ ఇస్తున్నాను, బాధ్యత వహిస్తానని పూర్తి సమర్పణ భావంతో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగేలా మేము పని చేస్తూనే ఉంటాము అని మీ అందరికీ చెప్పడానికి వచ్చాను. ఆంధ్రకి మేరే ప్యారే భాయ్య బహను, ఆంధ్రకి సంస్కార్, ఆంధ్రకి సంస్కృతి, ఆంధ్రక అభివ్యాక్, ఆంధ్రకి నమ్రత, ఇస్ దేశ్ కా బచ్చా ఆంధ్ర కి ఉంచాయి ఆర్ మహాంతా సే పరిచిత్ హై. లేకిన్ పిఛలే కుచ్ మహీనో సే బాబూ జిస్ ప్రకార్ కి భాషా కా ప్రయోగ్ కర్ రహే, డిక్షనరీ మే జితనీ గాలియా హై వో ఉన్హోనే మోదీ కే లియే రిజర్వ్ కర్ ది హై. హర్ దిన్ ఏక్ నయీ గాలి, హర్ దిన్ గాలి. క్యా యే ఆంధ్ర కే సంస్కార్ హై? క్యా ఆంధ్ర కే సంస్కారో కో డుబోనే కా ఆప్కో అధికార్ హై? ఆంధ్ర కి అస్మితా కో డుబోనే కా అధికార్ హై? ఆంధ్ర కే కోటి కోటి జనో కే భావనో పర్ చోట్ పహుంచానే కా ఆప్కో అధికార్ హై? ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంస్కారవంతులని దేశమంతా తెలుసు. ఈ ఆంధ్రులకి ఒక సంస్కృతి ఉన్నది, వారికి దేశమంతా కూడా మంచి పేరు ఉంది. ఇది దేశానికి తెలిసిన విషయం. కానీ కొద్ది నెలలుగా చంద్రబాబు నాయుడు గారు అదేదో డిక్షనరీలో ఉన్న తిట్లన్నీ నా కోసమే రిజర్వ్ చేసుకున్నట్లుగా మీరు మాట్లాడే తీరు చూస్తే మీరు ఇక్కడ ఆంధ్రుల సంస్కృతిని కించపరిచారు అని చెప్పటం తప్పనిసరి అవుతుంది. క్యా మీకు ఇటువంటి సంస్కృతిని చెడగొట్టే విధానం, ఇటువంటి సంస్కృతి మంచిదేనా అని అడుగుతున్నాను. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.